हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्टेप टू लर्न। दिस इज श्रावण कुमार। स्टेट बैंक ऑफ इंडिया 3850 పోస్టులతో ఒక మంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్। దీంట్లో తెలంగాణలో కూడా చాలా అత్యధిక పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు। ఈ పోస్టుల వివరాల్లోకి వెళ్ళే ముందు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। అంతేకాకుండా ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి। अलागे डिस्क्रिप्शन लो को मंची कोटेशन मेंशन चेशानु अदे एला उंदो चादवी कमेंट बॉक्स लो कमेंट चेयंडी। एसबीआई स्टेट बैंक ऑफ इंडिया लो सर्किल बेस्ड ऑफिसर ला पोस्ट ला भर्ती की नोटिफिकेशन अयिते विडुदलैंदी। दींट्लो पोस्ट लु गनुक चूसिनट्लयिते 3850 पोस्ट लतो ई रिक्रूटमेंट अनेदी चेस्तुन्नारंडी। स्टेट वाइज वेकेंसीस गनुक चूसिनट्लयिते गुजरात लो 750 पोस्ट लु, कर्नाटक 750 पोस्ट लु, मध्यप्रदेश 296 पोस्ट लु, छत्तीसगढ़ 104 पोस्ट लु, तमिलनाडु 550 पोस्ट लु, तेलंगाना 550 पोस्ट लु, राजस्थान 300 पोस्ट लु, महाराष्ट्र 517 पोस्ट लु, गोवा 33 पोस्ट लु, मोत्तंगा कलिपि 3850 पोस्ट लतो ई रिक्रूटमेंट अनेदी चेस्तुन्नारंडी। దీంట్లో మన తెలంగాణలో కేటగిరీ వైస్ పోస్టులు గనుక చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ వారికి 82 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 41 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వారికి 148 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 55 పోస్టులు, జనరల్ కేటగిరీ వారికి 224 పోస్టులు, ఎల్డీ అంటే లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న వారికి అయితే 6 పోస్టులు, విజువల్లీ ఇంపేర్డ్ వారికి అయితే 6 పోస్టులు, హియరింగ్ ఇంపేర్డ్ వారికి అయితే 5 పోస్టులు। ఇక్కడ డి అండ్ ఈ అని మెన్షన్ చేశారండి। డి అండ్ ఈ అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్, మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిజబిలిటీ ఇలాంటివన్నీ కలిపి డి అండ్ ఈ లో మెన్షన్ చేశారు। దీంట్లో గనుక చూసినట్లయితే 5 వేకెన్సీస్ అనేది చూపిస్తున్నారండి। మొత్తంగా కలిపి తెలంగాణలో 550 పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉందండి। ఈ పోస్టులకి ఓవరాల్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। ఎస్బీఐ లో ఒకే ఒక పోస్ట్ కి ఇంత భారీ మొత్తంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదలైందండి। కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి। అయితే దీంట్లో ఒక కండిషన్ అనేది మెన్షన్ చేశారండి। మనం ఓవరాల్ గా ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఏ స్టేట్ కైతే అప్లై చేసుకుంటామో ఆ స్టేట్ లో మాత్రమే పోస్టింగ్ అనేది ఇస్తారు। వేరే స్టేట్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు మీ సొంత స్టేట్ కి వెళ్ళాలనుకుంటే మినిమం ప్రమోషన్ గాని లేదా 12 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ గాని ఉన్నట్లయితేనే మీకు సొంత స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారని కూడా నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి। ఈ పోస్ట్ లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా చూసినట్లయితే కేవలం డిగ్రీ గా మెన్షన్ చేశారండి, లేదా డిగ్రీ తో సరిపాటి విద్యా అర్హత ఏదైనా పర్లేదండి। ఈ పోస్ట్ లకి ఏజ్ లిమిట్ గనుక చూసినట్లయితే మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు గా మెన్షన్ చేశారు। ఏజ్ ని సెర్చ్ చేసుకోవడానికి డేట్ చూసినట్లయితే ఆగస్ట్ 1, 2020 వరకు మెన్షన్ చేశారండి। అంటే ఆగస్ట్ 2, 1990 తర్వాత జన్మించిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు, కాకపోతే కేటగిరీ వైస్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి। ఒకసారి కేటగిరీ వైస్ రిలాక్సేషన్ గనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 15 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కేటగిరీ వారైతే 13 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 10 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి। అంతేకాకుండా ఎలిజిబుల్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు। అంతేకాకుండా ప్రతి కేటగిరీ వారికి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి। ఒకసారి ఆ కోర్స్ కనుక చూసినట్లయితే ఎస్సీ కేటగిరీ వారికి 01, ఎస్టీ కేటగిరీ వారికి 06, ఓబీసీ కేటగిరీ వారికి 11, జనరల్ కేటగిరీ వారికి 16, ఈడబ్ల్యూఎస్ వారికి 21 గా మెన్షన్ చేశారు। అంతేకాకుండా వారి యొక్క టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ని బట్టి కూడా కోర్స్ అనేది చేంజ్ చేశారండి। ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆ కోర్స్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్। డిజబుల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే కేటగిరీ వైజ్ టైప్ ఆఫ్ డిజబిలిటీని ఆధారంగా చేసుకుని వివిధ రకాలుగా ఉన్నాయి, కాబట్టి కేటగిరీ వైజ్ మరియు డిజబిలిటీ వైజ్ కోడ్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్। ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ కనుక చూసినట్లయితే 40% డిజబిలిటీ ఉన్న వారికి మాత్రమే పర్సన్స్ విత్ డిజబిలిటీ కోటా కిందికి వస్తారండి। ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మీకు జాబ్ అనేది ఇస్తారండి। అంటే ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు, కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసే రైట్ అనేది ఎస్బీఐకి ఉంది అని నోటిఫికేషన్లో అదొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు। అంటే మీ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు జాబ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇంటర్వ్యూ కండక్ట్ చేసి। దీనికి కారణం ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ఎగ్జామ్ లేదు అని అయితే మెన్షన్ చేశారండి, కానీ పోస్టింగ్ ఇచ్చే టైం వరకు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి।
కాబట్టి ఎలా పోస్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇది అందరికీ కూడా ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఈ పోస్టులకి సాలరీ వివరాలు గనుక చూసినట్లయితే 23,700 రూపాయలుగా మెన్షన్ చేశారు ఇది కేవలం స్కేల్ మాత్రమే అండి వీటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ మెడికల్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా దీనికి కల్పిస్తారండి ఈ పోస్టులకి అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి మినిమం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అది ఎలాంటి బ్యాంక్ అయినా పర్లేదండి కమర్షియల్ లేదా రూరల్ బ్యాంక్ ఏదైనా కూడా ఎక్స్‌పీరియన్స్ కి అలౌ చేస్తున్నారు మీ జాయినింగ్ ట్రైనింగ్ కెరీర్ గురించి చూసినట్లయితే ముందుగా 6 మంత్స్ పీరియడ్ ని ప్రొబేషన్ పీరియడ్ గా తీసుకొని తర్వాత రెగ్యులర్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారండి అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి అప్లికేషన్ ఫీ గనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదండి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వారికి చూసినట్లయితే 750 రూపాయలుగా మెన్షన్ చేశారు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ గనుక చూసినట్లయితే జూలై 27, 2020 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభించబడిందండి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ గనుక చూసినట్లయితే ఆగస్ట్ 16, 2020 గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు అప్లై ప్రాసెస్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి పేమెంట్ విధానం కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేసుకోవాలండి అప్లై చేసుకోబోయే అభ్యర్థులు ఎస్బీఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలండి దానికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి తెలంగాణలోనే 550 పోస్టులతో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది నడుస్తుందంటే చాలా ఎక్కువ మొత్తంలో పోస్టులండి కాబట్టి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి అంతే కాకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ మరిన్ని జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను సీ యు సూన్